అందరికీ నమస్కారం. మొన్న ఏదైతే జగన్ రెడ్డి గారు ఇన్సూరెన్స్ అని ప్రకటించారో ఆ ఇన్సూరెన్స్ విధానం చాలా లోపభూయిష్టంగాండి. అర్హులైన రైతులందరికీ చాలా అన్యాయం జరిగిందని ఒకటి, ఆ తర్వాత ఎప్పటి నుంచో మేము చెప్తున్నా కూడా డ్రిప్ పరికరాలు ఇవ్వలేదనేది ఒకటి. తర్వాత మూడో విషయం వచ్చేసి రైతులకు చాలా ఇంపార్టెంట్ విషయమైనటువంటి మోటార్లకు మీటర్లు బిగిస్తే రైతుల మెడలకు ఉరితాళ్లు బిగించడానికి విషయము, ఇలాంటి రైతాంగ సమస్యలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించి అంటే ఇక్కడ ఇక్కడ ఎవరైతే రైతులంతా కూడా వాస్తవంగా వాళ్ళకు రావాల్సిన ఇన్సూరెన్స్ రాకుండా నష్టపోయారో వాళ్ళ తరఫున ఆయనకు విన్నవించి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా చేయాలనుకుంటే మేము ముఖ్యమంత్రిని అపాయింట్మెంట్ అడిగితే ఇంతవరకు కూడా ఎవరు కూడా అధికారులు అంటే కలెక్టర్ గారు కానీ డిఆర్ఓ కానీ ఇంతవరకు స్పందించలేదు. అంటే నేను దయచేసి పోలీసులకు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు కాబట్టి ఇక్కడ రైతులకు అన్యాయం జరిగింది కాబట్టి మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ ప్రాంత రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోమని మేము కోరడంలో తప్పేం లేదు. కాబట్టి మీరు దయచేసి రేపు మమ్మల్ని అవసరిస్తాను కానీ రైతులను నిర్బంధించడం కానీ చేయవద్దని ఈ మీడియా ద్వారా మీకు విన్నవించుకుంటూ అంతకుముందు ఒక విషయం మీరు కూడా గమనించండి, గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పైడిపాలెం అంటే ఇదే పులివెందులకు వచ్చినప్పుడు కూడా అవినాష్ రెడ్డిని ఆ స్టేజ్ మీదకి ఆహ్వానించి ఆయనకు మైక్ ఇవ్వడం కూడా జరిగింది. అది ఏదన్నా ఉంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటే అది ప్రజాస్వామ్యం. నేను స్థానిక ప్రజాప్రతినిధిగా ఉండి రైతుల సమస్యలు కూడా ముఖ్యమంత్రికి విన్నవిస్తానంటే కూడా నాకు అవకాశం ఇవ్వకుండా పోవడం చాలా దారుణమైన విషయం. కాబట్టి మేము రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రిని మేము కలిసే ప్రయత్నం చేస్తాం. ఈ ప్రయత్నంలో భాగంగా ఎవరు మమ్మల్ని నిర్బంధించడం అవసరస్తు చేయొద్దని కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాను.